ప్రపంచవ్యాప్తంగా పేగాంచిన పర్యాటక క్షేత్రం నల్లమల అడవులలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే పర్యటన వినోదాన్ని కలిగించే విహారయాత్ర శ్రీశైలంలో పడవ ప్రయాణం మధురానుభూతుల సమ్మేళనం జలజలా పారుతున్న కృష్ణమ్మ నది స్వామివారి పక్కన ఉండటం చేత పాతాళగంగగా పేర్కాంచి ఈ పాతాళగంగ స్నానం పాప నివారణం కృష్ణమ్మ తల్లికి దీపపూజలు ఇలా కనువిందు చేస్తూనే ఉంటాయి పర్యాటకులను నిరంతరం పరవళ్ళు తొక్కుతూ ఉన్న కృష్ణమ్మని చూసి వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ సాగిపోతుంది పడవ ప్రయాణం. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఇలా రోప్వేలో మేము కొండపై నుంచి కూడా కిందకి వచ్చేసాము, పాతాళ గంగకి చేరుకోబోతున్నాము. యాక్చువల్గా ఇక్కడ బోటింగ్కి టైం అయిపోయింది, ఇవ్వట్లేదని చెప్పి చెప్పారన్నమాట పైన. సో మిస్ అయ్యాము, అట్లీస్ట్ వ్యూ అన్నా చూద్దామని చెప్పి మేము కిందకి వెళ్ళాము. లక్కీగా కింద టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, తీసుకున్నాము. కొంతమంది జనం ఫిల్ అవ్వడానికి కానీ లేదు అంటే టైం షెడ్యూల్స్ ఇంకొన్ని ఫ్యూ మినిట్స్ ఉన్నాయి అన్నప్పుడు పైన కంప్లీట్గా క్లోజ్ చేసినా కూడా బోటింగ్ అనేది కింద అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి పైన కుదరకపోతే కింద కూడా ట్రై చేయండి. అలా వెళ్ళే దారిలోనే మనకి పాతాళగంగలో వదలటానికి దీపాలను కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇలా శ్రీశైలం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు చిలక జ్యోస్యం వాళ్ళు ఎక్కువగా కనపడటం మనం చూసాం కదా. సరే ఓకే, ఎలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు ఒకడికి పెట్టిన వాడే కానీ ఒకటి దగ్గర ఆశించింది ఏమీ లేదు. ధనం ఉందనే గరీవించో లేదనే బాధపడవు, ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాం. కానీ ధనము లేదు అంటే నీ కాడ ఎవరు నమ్మరు. పెద్దలు ఇచ్చిన స్థానము మీకు శిరస్థానము కాదండి, మధ్యస్థానమే శిరస్థానం. కానీ ఇప్పుడు రూపాయిని పాపాయలాగా చూస్తేనే ఇటు దగ్గర పోతానే ఉంది, నిలకట్టలేదు. కానీ వాస్తవానికి భార్య మొహం చూసి కళ్యాణం చేసుకోవడమే కానీ వెనక మనం ఆస్తులు చేసుకునేవాడివి కాదు. కానీ ఇలాంటి జాతకాలు ఇలాంటి జ్యోతిష్యాలు నమ్మవు, ఇలాంటి నేను చెప్పను. కానీ నీ మొహం చూసి అనుకోకుండా జనగపు చేసి ముఖ్యమైనటువంటి నాలుగు మాటలు చెప్తాను. ఇద్దరు మీరు చూడకపోతే చూడాలనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అయినా వల్ల ఆడవాళ్ళ మగవాళ్ళ చెప్తాను. మీరు చేయకుండాటి కొన్ని పనులు ఉండే చేస్తే కలిసి రాదు, ఆ రెండు ప్రభావాలని చెప్తాను. మీకు రేపు జనవరి ఆఖరికల్లా విలువైన మీ చేతి ఉండ ఒక సంతకం చేసే రోజు దానివల్ల మంచి జరిగింది శుద్ధి ఎందుకో చెప్తాను. మీకంటే ధనములో మాటలో వయసులో విలువ కలిగిన ఒక పెద్ద వ్యక్తి మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నాలుగు మాటలు మీ నిమిషం చెప్తా మనసులో చెప్పుకో. ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చిలక జ్యోస్యం అనేది, మనకి అలా కూర్చొని వినాలనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి మనల్ని ఇన్ఫర్మేషన్లోకి తీసుకొని వెళుతూ మనల్ని ఫిజికల్గా అనలైజ్ చేస్తూ మాట్లాడతారన్నమాట. అది కూడా ఒక స్కిల్లే కదా. సో అలా వాళ్ళని దాటుకుంటూ ముందరికి వచ్చేస్తే స్నాక్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా కొంచెంసేపు అలా కూర్చుని టైం స్పెండ్ చేయాలన్నా, స్నాక్స్ తినేసి కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా కూడా చాయ్ ఉంటుంది. అలాగే ముంత మసాలా ఇట్లా అన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ ఉంటాయి. ఇలా అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆ ప్రవాహాన్ని చూస్తూ ఆనందించవచ్చు. తీసేశారంట కదా ఇప్పుడు. ఇప్పుడు నాతో మాట్లాడింది వెనకాల అనమాట తను, స్ట్రేంజర్. యాక్చువల్గా నేను పైన వస్తున్నప్పుడు ఇద్దరం ఒకటేసారి అలా చూసుకొని కొంచెం నవ్వుకున్నాం అనమాట. కిందకు వచ్చాక తనే మాట్లాడింది. అలా చూసినప్పుడే కొంచెం క్లోజ్గా అనిపించింది. అలా మాట్లాడుతూ ఉంటే చాలా నచ్చింది. కొంతమందితో మాట్లాడటం అయినా చూసినా క్లోజ్గా అనిపిస్తారు, కంటిన్యూ చేయాలనిపిస్తుంది కదా. ఎందుకో ఆ అమ్మాయిని చూస్తే నాకు అలా అనిపించింది. బట్ ఎందుకు అలా కలిసామో తెలీదు, ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందో చూద్దాం. ఇలా అప్పటికి టికెట్స్ లేవని చెప్పారని చెప్పాను కదా. కిందకు వచ్చిన తర్వాత ఎంక్వైరీలో మళ్ళీ ఒకసారి అడిగితే టికెట్స్ ఇస్తున్నారని చెప్తే మాతో పాటు వాళ్ళు కూడా తీసుకున్నారు. అందరం కలిసి బోట్ రైడ్కి వెళ్ళిపోయాము.
ఇలా ఒడ్డుకి పక్కనే ప్లాట్ఫామ్ లాగా అరేంజ్ చేశారు. అక్కడ అందరూ వెయిట్ చేసి ఒక్కొక్క బోట్ వచ్చినప్పుడు మినిమం మెంబర్స్ ఇంత అని కౌంట్ ఫిక్స్ చేస్తారు. సో అంతమందిని బోట్కి షిఫ్ట్ చేస్తారన్నమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనం వెయిటింగ్ ఏరియాలాగా మనం ఇక్కడ కూర్చోడానికి ఉంటుంది. అండ్ ఆ పక్కనే ఉంది కదా, యాక్చువల్గా బోట్స్ అక్కడికి వెళ్తే అక్కడ నుంచి జనాలు ఎక్కడానికి వీలు కుదిరేలాగా చేశారన్నమాట అది. దాని తర్వాత ఇక్కడ అరేంజ్ చేశారు కంఫర్టబుల్ జోన్లో ఇలా ఉండడానికి. ఇలా అందరూ ఫిల్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. రెగ్యులర్గా ఇక్కడ నాన్ స్టాప్గా జర్నీ అయితే సాగుతూనే ఉంటుంది. ఆ రోప్వే దగ్గర నుంచి రావడం ఈజీ అవడం వలన ఎక్కువ మంది యాత్రికులు వస్తూ ఉన్నారు. కాలినడకన అంటే అంత ప్రిఫర్ చేయలేకపోయేవాళ్ళు, ఎందుకంటే మ్యాక్సిమం 3 కిలోమీటర్స్ నుంచి ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పచ్చు అన్నమాట. అంత జర్నీ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఆగిపోయేవాళ్ళు. బట్ ఇలా రోప్వే ఉండడం వలన కొంచెం వయసు భయపడిన వాళ్ళైనా, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళైనా, ఎవరైనా కూడా ప్రిఫరబ్లీ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ బోటింగ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చుట్టుపక్కల చూడడానికి అక్క మహాదేవి కేవ్స్ అనేవి కూడా ఉన్నాయి. తను యాక్చువల్గా మల్లికార్జున స్వామివారి కోసం కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేసి స్వామివారిని మెప్పించి ప్రసన్నం చేసుకున్న స్థలం అన్నమాట. ఆ స్థలానికి వెళ్ళడానికి కూడా 4 గంటల జర్నీ పడుతుంది. 9 గంటలకి ఇక్కడ బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వెళ్ళి రిటర్న్ రావడానికి హాఫ్ డే అయిపోతుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 9 గంటలకి మాత్రమే అవైలబిలిటీగా ఉంటుంది. ఆ 9 to 11 వరకు స్కేల్ పీరియడ్ ఉంటుంది. ఆ 11 దాటిన తర్వాత ఎవరూ పంపించరు, బికాస్ 11కి వెళ్ళిన తర్వాత ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ రావడానికి చీకటి పడిపోతుంది. చుట్టూ నల్లమల అడవులు అండ్ బోటింగ్ ఇబ్బంది కదా నైట్ టైం అనేది. సో 9 to 11 అనేది ఫిక్స్ చేసేసుకుని అక్కడ నుంచి వెళ్ళి రావడానికి మ్యాక్స్ 4 అవర్స్ కాబట్టి సరిపోతుంది టైం. సో అలా ఒకవేళ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళాలి అంటే కనుక మార్నింగ్ 9కి ప్రిఫరబ్లీ మీరు వచ్చి టికెట్ 400గా ఉంది తీసుకొని డైరెక్ట్గా వెళ్ళడానికి వీలు కుదురుతుంది. ఇక్కడ మేము వచ్చిందైతే లోకల్గా అన్నమాట, ఒక 10 మినిట్స్ చుట్టూ కొండల చుట్టూ తిప్పి మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చేస్తారు. ఇది వచ్చి 60 రూపీస్గా ఉంది. అండ్ ఈ టైమింగ్స్ వచ్చి 9 to 5 వరకు ఉంటుందన్నమాట. మనం మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఏ టైంలో అయినా కూడా ఇక్కడికి వచ్చి ఈ బోట్ రైడ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో విశేషం, పాతాళగంగలో శాపగ్రస్తుడై చంద్రగుప్తుడు పచ్చ బండరాయి రూపంలో ఉండడం వలన నీళ్ళన్నీ కూడా మనకి పచ్చగా కనపడతాయి. ఆ బ్రిడ్జ్ అవతలంతా కూడా వైట్గా ఉంటాయన్నమాట. ఆ బ్రిడ్జ్ వరకు కూడా పెద్ద బండరాయి రూపంలో ఆయన ఉండడం వలన నా నీళ్ళు పచ్చగా కనపడతాయన్నమాట. దీనికి రిలేటెడ్ స్టోరీ కూడా నేను శ్రీశైలం మల్లికార్జునుని దర్శనం వీడియోలో వివరించాను. చాలా వివరంగా స్టోరీ అయితే, ఒకవేళ కావాలి అంటే కనుక డైరెక్ట్గా మన ఛానల్లోకి ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి. శ్రీశైలం టూర్ గైడ్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ఓపెన్ చేస్తే శ్రీశైలం టూర్ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళామో, ఏ ప్లేసెస్లో ఏమేమి హిస్టారికల్ మూమెంట్స్ ఉన్నాయి అనేది మీకు ఈజీగా తెలుసుకోవడానికి వీలు కుదురుతుంది. ఎస్పెషల్లీ ఈ పాతాళగంగలో శాపగ్రస్తుడు ఎందుకు అవ్వాల్సి వచ్చింది చంద్రగుప్తుడు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇలా అందరం వెయిటింగ్ ఏరియా నుంచి బోట్లోకి షిఫ్ట్ అయిపోయి లైఫ్ జాకెట్స్ వేసేసుకొని బోట్ స్టార్ట్ అవుతుంది కదా, ఎంజాయ్ చేద్దామని రెడీ అయిపోయాము. కనుచూపు మేరలో కృష్ణమ్మ అందాలు అలలతో జలకలలాడుతూ
ఉట్టిపడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఆహ్వానం పలికేసింది. ఆహ్లాదకరంగా హాయిగా కనువిందు చేసే ఈ జలాన్ని చూస్తూ మయమరిచిపోతాము, మనల్ని మనం మరచిపోతాము. చుట్టూ పక్షుల కిలకిల రావాలు నీటి సవ్వడుల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ పచ్చని కొండల చుట్టూరా అలా తిరుగుతూ ఉంటే మనలో కొత్త ఉత్సాహం మేల్కొల్పినట్లయితుంది. ఆకాశాన్ని తాకుతున్నాయా అని ఆ కొండల్ని చూస్తే అనిపిస్తూ ఉంటుంది మనకి. అలా కదలకుండా నిశ్చలంగా ఉండే కొండల్ని చూస్తే ఒక గొప్ప పెయింటింగ్ అలా గీసి ఉంచాడా అన్న అద్భుతమైన ఫీలింగ్ మనం పొందవచ్చు. అలా చూస్తూ ఉండగానే మధ్యలో పరవళ్ళు తొక్కుతూ కృష్ణమ్మ పారుతూ ఉంటే ఆ హొయలు ఆ పచ్చని నదీ జలాల మీదుగా వచ్చే చల్లని పిల్లగాలులు, ఆహా ఇది కదా స్వర్గం అంటే అనిపించేలా ఉంటుంది. ఇలాంటి తీయని అనుభూతి, మరువలేని మధుర స్మృతులు మనకు ఎన్నో మిగులుతాయి ఈ బోట్ రైడ్ కంప్లీట్ అయ్యేలోపు. అలా వెళ్తూ ఉన్నప్పుడే ఒక దగ్గర ఈ బోట్ అనేది నిలిపివేస్తారన్నమాట. నిలిపివేసి చుట్టూ ఉన్న ప్లేసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇలా డ్రైవ్ చేస్తూ ఉన్నారు కదా, బోట్కి ఇద్దరు ఉంటారు. సో వాళ్ళు గైడ్గా కూడా ఏపీటీడీసీ తరఫున వచ్చిన యాత్రికులకి చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్, ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, ఎలా వచ్చాయి, దాని వెనకాల ఉన్న స్థల పురాణం ఏంటి మొత్తం కూడా చాలా వివరమైన రీతిలో చెప్తారు. నేను అది వీడియో కూడా నేను షూట్ చేశాను అండ్ సపరేట్గా పెట్టాను. 10 మినిట్స్ చెప్పారు ఆయన దగ్గర దగ్గర చాలా క్లియర్గా. పూర్తిగా మనకి ఈ ట్రిప్ మొత్తంలో ఏమేం చూడాలి అనేది ఆ ఒక్క వీడియో చూసినా కూడా మీకు తెలిసిపోతుంది. ముందే చెప్పినట్టుగా ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ ఇవి రెండు నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో మాకు కూడా మెన్షన్ చేస్తాను. ఏదైతే శాపగ్రస్తంగా ఉన్న చంద్రగుప్తుడి స్థల పురాణం గురించి వివరించిన శ్రీశైల మల్లికార్జునుని దర్శనం వీడియో, అలాగే ఇలా గైడ్ చాలా క్లియర్గా చెప్పిన పూర్తి వీడియో ఏదైతే నేను అప్లోడ్ చేశానో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇలా ప్రయాణం కొనసాగుతూ ఉంటే మనకి అటు ఇటు పిచ్చుకల శబ్దాలు, అలాగే నీటి శబ్దం, ఇవి రెండు తప్ప ఏమి వినిపించవు. ఇలా ప్రకృతిలో కొనసాగే ఆ ప్రయాణం అయితే ఆద్యంతం అద్భుతంగా మనసుకి హత్తుకునేలాగా ఉంటుందన్నమాట. ఇలా చాలా వరకు డ్యామ్ దగ్గరకు వెళ్ళామా అనిపించేంత వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ రౌండ్ తిప్పుతారన్నమాట. మనకి ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక 10 మినిట్స్, అలాగే ఇలా ఈ ప్లేస్కి వచ్చి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి మ్యాక్సిమం 10 టు 15 మినిట్స్. సో టోటల్గా 20 టు 25 మినిట్స్లో మనకి ఈ బోట్ రైడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ ఈ 25 మినిట్స్ అనేది అలా గుర్తుండిపోతుందన్నమాట. చూసారు కదా ఎంత అందమైన ప్రకృతి. ఆ ప్రకృతి ఒడిలో మనం ఉన్నాం ఇప్పుడు, నడిబొడ్డున అలా సేద తీరుతున్నాము. యాక్చువల్గా కరోనా వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఎక్కడికక్కడ వర్క్ స్టాప్ అయిపోయింది కదా, అప్పుడు ఈ బోట్ రైడ్ కూడా లేదన్నమాట. రీసెంట్గానే మళ్ళీ స్టార్ట్ చేశారు. సో లక్కీగా ఈ మూమెంట్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయగలిగాము.
పోయి కొన్ని క్షణాలు గడిపితే మనసు ఎంత బాగుంటుంది అనేది ఈ ఒక్క క్షణం చాలు కదా. అలా మనసుని చాలా దైవికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా అన్ని విధాల ప్రశాంతంగా ఉంచగలిగిన కొన్ని మధురమైన క్షణాలు. చూసారు కదా హాయ్ చెప్తుంది. సో అలా మనిషిని చూడగానే పలకరించేద్దామా అని తనకు అనిపిస్తుంది, కంటిన్యూ చేద్దామా అని నాకు అనిపిస్తుంది అన్నమాట. చూద్దాం నన్నన్న ఏం చేస్తాడో. చుట్టూ కొండల నడుమ ప్రవహించే ఈ కృష్ణానదిలో పాతాళ గంగగా పేర్గాంచిన ఈ పుణ్యనదిలో స్నానం చేస్తే పాప నివారణ రోగ నివారణ జరుగుతుంది. జరగకేం చేస్తుందండి, ఇంత అద్భుతమైన కొండ రాళ్ళ మధ్యలో పారే నీళ్ళల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆ ఔషధ గుణాలన్నీ మన శరీరానికి ఆస్వాదింపచేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా సులభంగా పాప నివారణ రోగ నివారణ జరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా బోట్ జర్నీ హ్యాపీగా కంప్లీట్ చేసేసుకుని మనస్ఫూర్తిగా వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. మా అందరికన్నా ముందు మేడం సుదీక్ష గారు రెడీ అయిపోతున్నారు తనంతటి తానే దిగేయడానికి. సో చాలా డేర్ వచ్చేసింది మేడంకి. అలా బోట్ పక్కన ఆపడానికి కూడా హెల్ప్ తీసుకొని పక్కన కట్టేస్తారనమాట. అలా కట్టిన తర్వాత మేము దిగిపోతాము. అండ్ వెళ్ళే దారిలో వచ్చే దారిలో మనకి ఎక్కువగా కనిపించేవి పాతాళ గంగకి సమర్పించే దీపజ్యోతులు. కనుల విందుగా ఉంటుంది ఈ దీపాలని ఎంతో భక్తితో వాళ్ళు నదిలో అలా వదిలి నమస్కారాలు చేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకుని వెళ్తూ ఉంటుండే. దీపాలు చూశారు కదా, అలా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా దీపాన్ని వదలడం కూడా ఒక ఆయుర్వేద పద్ధతి అని చెప్పి పూర్వీకులు చెప్తారు. లోపల ఉన్న మలినాలు ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుందంట. ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర నుంచి ఎంతో జాగ్రత్తలు తీసుకుని మన సాంప్రదాయాలని చాలా గొప్పగా వైవిధ్యభరితంగా మన పూర్వీకులు మన శాస్త్రజ్ఞులు మన ఆచార్యులు మనకి అందించారు. వీడియో ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంది కదా, వాళ్ళైతే బాయ్ చెప్పేస్తున్నారు. ఒకసారి బాయ్ రిసీవ్ చేసేసుకుని అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సలహాలు సూచనలు రిక్వెస్టెడ్ వీడియోస్ కోసం తప్పకుండా కామెంట్ రూపంలో పంపించండి. అంటిల్ దెన్ యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.